नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज రోజంతా బిజీగా ఉన్నారా న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా డోంట్ వరీ బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు నేను అనుశ్రీ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై గ్రామ సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకోవాలని సూచించారు ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు వీటితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు అంగన్వాడీ సూపర్వైజర్లపై పర్యవేక్షణ పగడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి అథారిటీ బృందం సభ్యులు పరిశీలించారు కేంద్ర జలశక్తి అండర్ సెక్రటరీ సతీష్ కుమార్ అసిస్టెంట్ సెక్షన్ అధికారి రామన్ చాంబర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనందన్ కుమార్ పనులను పరిశీలించారు నాలుగు బృందాలుగా పనులు పరిశీలించారు పనుల పురోగతిని బృందం సభ్యులకు ప్రాజెక్ట్ అధికారులు వివరించారు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర నుంచి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం వరకు ట్రాన్స్పోర్ట్ సరుకుల రవాణా నీటిపైనే చేసే ఉద్దేశంతో మరో నావిగేషన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు వచ్చినట్టు బృందం సభ్యులు తెలిపారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగింది అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు వ్యూహంతో విద్యుత్ శాఖ చర్యలు చేపట్టిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు విశాఖ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షించారు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్న సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పెండింగ్ లో ఉన్న 25,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మంత్రి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన ఎనర్జీ శాఖకు నిధులు తక్కువ లేకుండా రైతులందరికీ కూడా దాదాపు 1,25,000 పెండింగ్ కనెక్షన్లు కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు కూడా మాకు ఇంకా విద్యుత్ కనెక్షన్ లేదు అని టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వద్ద వైఎస్ జగన్ మాస్క్ తో సెల్ఫీ దిగిన మంత్రి గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పైన ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పైన చర్చిద్దామంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు 14 ఏళ్లలో 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఒక హార్బర్ కి కానీ పోర్టుకి కానీ శంకుస్థాపన చేసినట్టు చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు మా గ్రామాన్ని బాంపాడు గ్రామాన్ని రిమూవ్ చేసి పెద్ద పెద్ద గ్రామాలు కొన్ని 1,000 ఎకరాలు అదాన్ని కట్టబెట్టేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళు సక్సెస్ కాలేక భరించండి వాళ్ళ మాటల మీద ప్రజలకు ఎవరికి విశ్వాసం లేదు చంద్రబాబు మాటలు ఎవరు విశ్వసించరు తటతరం అవుతుంది కదా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని ఇక్కడ ఎందుకు విశ్వసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాటించారు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ పొత్తు కోసం టీడీపీ అన్ని గడపలు తొక్కుతోందని విమర్శించారు పవన్ కళ్యాణ్ మాతోనే కలిసి ఉన్నాడని క్లారిటీ ఇచ్చారు బీజేపీ జనసేన పొత్తుపై టీడీపీ అక్కసు వెళ్ళగక్కుతోందంటూ విమర్శించారు జనసేన మాతో పాటు మా కూటమిలో భాగస్వామిగా ఇప్పుడు కాదు 3 సంవత్సరాలుగా ఉన్నది అక్కసు మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు అబద్ధపు మాటలు ప్రచారం చేస్తున్నారు చేతగాని మాటల లేక మీ భవిష్యత్తు అంధకారంలో ఉందని చెప్పి ఫ్రస్ట్రేషన్ తో తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడే మాటలనే దీన్ని అర్థం చేసుకోవాలి మీరు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతూ అన్ని గడపలు తొక్కుతూ అన్ని ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఈ తప్పుడు ఆరోపణలు బీజేపీ ఏదో వైసీపీతో అంటగాగుతోంది అన్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం కోట్టు సత్యనారాయణ
చంద్రబాబు అండ్ కో పచ్చ మీడియా రాష్ట్రానికి పట్టిన ఎయిడ్స్ వ్యాధి లాంటి వారిని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కొట్టు సత్యనారాయణ. ఒక దుర్మార్గుడు దుష్టుడు చరిత్రలో ఇంత పెద్ద అవినీతి పరుడు ఇంకెవ్వడూ ఉండడు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి నోటికి వచ్చినట్టు పేలాటం పేలాటం పేలటం అన్నది చంద్రబాబు నాయుడికి పిచ్చి ముదిరిపోయినట్టుగా భావించాలి. మరి అటువంటి దుర్మార్గుడు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక క్యాన్సర్ కణితులు అంటాడు అని చెప్పడం అంటే అతని పైశాచికత్వం ఏంటో తెలుస్తా ఉంది. లోకేష్ పాదయాత్రపై ఏపీ మంత్రి గుమ్మనూరు జైరాం విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో మహిళలే తిరగబడుతున్నారన్నారు. ములుగుందలో కూడా ఇదే జరిగిందని లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు మంత్రి జైరాం. ఇరుకు సందుల్లో ఫ్లెక్సీల మధ్య సభలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పుకొని తిరుగుతున్నారన్నారు. ఈరోజు ములుగుందంలో కూడా అక్క చెల్లెళ్ళు ఆయన్ని వ్యతిరేకించి అయ్యా మీ నాయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడు అని ఈరోజు ప్రశ్నించినారు ములుగుందం అక్క అక్కళ్ళకి. మేము మరీ వేస్తే జగన్కే ఓటేస్తాం కానీ నీకు ఓటేసేయలేదు అని చెప్పేసి స్పష్టంగా మా అక్క చెల్లెమ్మలు సమాధానం ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్రలో కానీ ప్రజలు చెప్పే బుద్ధి నిన్నటితోనే మా నియోజకవర్గంలో ములుగుంది గ్రామంలో చెప్పారనే దానికి స్పష్టంగా చెప్పగలను అని చెప్పచ్చు. సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబుకు బుద్ధుంటే సీఎం జగన్ ఇలా విమర్శించేవాడు కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఇలాగే మాట్లాడతావా అంటూ ఫైర్ అయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి. అసలు చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నీకన్నా ఎయిడ్స్ పేషెంట్ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎవరు ఉండరు. నీకున్నన్ని జబ్బులు కూడా ఎవరికి లేవు. నీ వయసు ఎంత? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటావా? నువ్వు సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? అదే నా ఆశీర్వదించాల్సిందే. బుద్ధుందా నీకు? నువ్వు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వేనా ఇటువంటి మాటలు మాట్లాడాల్సింది? బీసీలపై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4 రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, 30 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎంతమంది బీసీలను రాజ్యసభకు పంపించారని ప్రశ్నించారు. బీసీలకు ఎన్టీఆర్ చేసిన మేలునే ఇంకా చెప్పుకుంటూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీ ఐక్య కార్యాచరణ పేరిట తనను ఓడించడానికి 100 కోట్లకు పైగా కుమ్మరిస్తున్నారని ఆరోపించారు. నిన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరులో ఏదో బీసీ సదస్సు పెట్టి ఇక్కడ బీసీలకు గౌరవం లేదు, బీసీలకు ఓన్లీ తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉందని చెప్తున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడికి కానీ అచ్చెన్నాయుడు తర్వాత ఇంకో మాట్లాడిన బీసీ నాయకుడికి కానీ సూటిగా నెల్లూరు జిల్లా నుంచి ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ జిల్లా నుంచి ఒక బీసీ నాయకుడిగా ఈ జిల్లా చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చిన నాయకుడు ఈ జిల్లాలో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి మంత్రి ఇచ్చాడు, అది కూడా ఒక పెద్ద శాఖ ఇచ్చాడు. రాష్ట్రంలో 10,000 అంగన్వాడీ కేంద్రాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసి పేద పిల్లలకు మంచి సదుపాయాలను కల్పిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ అన్నారు. మొత్తం 45,000 అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు మంత్రి ఉషా శ్రీచరణ్. మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన అంగన్వాడీ సర్వే మీటింగ్లో మరీ ముఖ్యంగా దాదాపు 10,000 అంగన్వాడీలో నాడు నేడు కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంకా దాదాపు 45,000 అంగన్వాడీలు ఈరోజు అప్గ్రేడేషన్ అంటే ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ అప్గ్రేడ్ చేయాలనే ఒక రిపోర్ట్స్ కూడా తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీకి కూడా చాలా శరవేగంగా అడుగు వేస్తున్నాం. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగాయి.
సినిమాల్లో పెట్టుబడులు విదేశీ ట్రాన్సాక్షన్స్ వ్యత్యాసాలపై ఐటీ ఆరా తీసింది ప్రమోటర్ల నుంచి డబ్బులు ఏ మార్గంలో వచ్చాయనే కోణంలో వివరాలు సేకరించింది ప్రమోటర్ల విదేశాల్లో వ్యాపార సంబంధాలు ఉన్న ఎన్ఆర్ఐలు ఉన్నట్లుగా ఐటీ గుర్తించింది ఉద్యోగుల జీతం వారి బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకున్నారు ఐటీ అధికారులు మెడికో ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ బెయిల్పై విడుదలయ్యాడు అయితే సైఫ్కు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది 10,000 బాండ్ ఇద్దరు వ్యక్తిగత పూచికత్తుపై నిందితుడు సైఫ్కు ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ను మంజూరు చేశారు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సంబంధిత అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు విధించారు ఛార్జ్ షీట్ దాఖలు చేసే తేదీలోగా లేదా 16 వారాల్లోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని నిందితుడు సీనియర్ విద్యార్థి సైఫ్ని కోర్టు ఆదేశించింది హైదరాబాద్ శివారు ప్రాంతం బౌరంపేట్ శివార్లో పులి సంచరిస్తున్నట్టు వస్తున్న వార్తలను మేడ్చల్ అటవీశాఖ అధికారులు ఖండించారు గాగిలాపూర్ అడవులకు ఆనుకుని ఉన్న డెన్ ఫారెస్ట్లో పులులు లేవని అధికారులు తేల్చారు ఈ క్రమంలో చిరుతపులి ఆనవాళ్లు కనిపించాయని వచ్చే వార్తల్లో నిజం లేదన్నారు ఒకవేళ చిరుతపులి తిరిగినట్లుగా ఎవరైనా ఆనవాళ్లు గుర్తించినట్లయితే అధికారులకు సమాచారం తెలపాలని 24 గంటల పాటు ఫారెస్ట్ రేంజ్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు హైదరాబాద్లోని పాత బస్తీలో ఓ వృత్తిరాలి చేతి నుంచి బలవంతంగా బ్యాక్ లాక్కుని వెళ్లిపోయాడు దునగుడు షాలిబండ ఖాజీపురాలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు चेहरा रुका खाली रोक दो वीडियो అనంతపురం నగరంలోని 5వ రోడ్లో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు దుండగులు ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ వద్దకు వెళ్లి అడ్రస్ అడుగుతూ ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు జాతీయ వార్తలోకి వెళదాం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు బరి తెగించారు పూంచ్ జాతీయ రహదారిపై ఆర్మీ వాహనంపై జరిగిన దాడి ఉగ్రవాదుల పనేనని ఆర్మీ తేల్చింది జవాన్ల ట్రక్కుపై గ్రెనేడ్లు విసిరారు ఉగ్రవాదులు ఘటనలో 5 జవాన్లు సజీవ దహనమయ్యారు గ్రనేడ్లతో దాడి వల్లే ఆర్మీ వాహనం దగ్ధమైంది మొదట వాహనంపై పిడుగుపడినట్టు భావించిన ఆర్మీ అనంతరం ఉగ్ర దాడిగా నిర్ధారించింది ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది సూరత్ సెషన్స్ కోర్టు దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ని డిస్మిస్ చేసింది రాహుల్ రాజకీయ భవితవ్యం ఇక ప్రశ్నార్థకమేనా క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ తగిలింది తనను దోషిగా తేలుస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టేసింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జడ్జ్ ఆర్పీ మొగేరా రాహుల్ గాంధీ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది చట్టం ప్రకారం తమకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు అభిషేక్ మను సింఘ్వీ ఉన్కే సంసద్ మే బోల్నే సే పెహలే ప్రీ కండిషన్స్ రఖనా సంసద్ కో సత్తారూఢ పార్టీ ద్వారా అవరుద్ధ కర్నా ఉన్కీ సదస్యతా పే ప్రశ్న చిహ్న లగానా ఉన్కో ప్రివిలేజియస్ కమిటీ సే డరానా ధమకానా ఇస్ కిసీ సే కుచ్ ఫరక్ న పడా హై న పడేగా न राहुल गांधी को न कांग्रेस पार्टी को जो उनके कानूनी अधिकार क्षेत्र हैं सांविधानिक अधिकार क्षेत्र हैं उन सब का वो प्रयोग करते रहेंगे
सूरत सेशन्स कोर्ट तीर्पुनु स्वागतिस्तु राहुल गांधी पै विमर्शलु गुप्पिंचिंदी बीजेपी गांधी कुटुंबम अहंकारानिकी ई निर्णयं चेंपपेट्टु अन्नारु बीजेपी जातीय अधिकार प्रतिनिधि संबित पात्रा। ये जो घमंड है गांधी परिवार का और खास करके जो गांधी परिवार ये सोचती है कि हम कुछ भी कर लेंगे और हमारा कुछ नहीं बिगड़ेगा, आज सूरत के एपीलिएट कोर्ट से ये सिद्ध होता है कि कानून सबके लिए बराबर का है और कानून किसी के लिए भी अलग नहीं हो सकता है। 2019 లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దయింది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవలే రాహుల్ తన బంగ్లాను ఖాళీ కూడా చేశారు. కన్నడ స్టేట్ లో ఎలక్షన్ హీట్ పీక్ స్టేజ్ కు చేరింది. నామినేషన్స్ స్వీకరణకు గడువు ముగియటంతో ప్రచారంపైకి ఫోకస్ షిఫ్ట్ చేశాయి ప్రధాన రాజకీయ పార్టీలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. నామినేషన్ల గడువు ముగిసింది. 224 శాసనసభ స్థానాలకు దాదాపు 1200 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను శుక్రవారం పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువుంది. కన్నడ స్టేట్లో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. గురువారం తెల్లవారుజాము వరకు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి కాంగ్రెస్ బీజేపీ. ఈ నేపథ్యంలో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కనకపురం నుంచి కాంగ్రెస్ బ్యాకప్ అభ్యర్థిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ప్రధాన రాజకీయ పక్షాలు. పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగనున్నారు స్టార్ క్యాంపెయినర్స్. కర్ణాటకలో ప్రధాని మోదీ 20కి పైగా ఎలక్షన్ ర్యాలీల్లో పాల్గొంటారని ప్రకటించారు సీఎం బసవరాజు బొమ్మాయి. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు బెంగళూరులో మకం వేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడంతో పాటు దేవనహళ్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత అమిత్ షా కర్ణాటకలో పర్యటించడం ఇదే తొలిసారి. కర్ణాటకలో జేడీఎస్ ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తుండగా కాంగ్రెస్ కూడా జోరు పెంచింది. 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ తో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా క్యాంపెయిన్ లో పాల్గొంటారు. అయితే యూపీ గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ పై పొగడతలు కురిపించిన ఇమ్రాన్ ప్రతాప్ గర్హీకి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడంపై మండిపడింది బీజేపీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. 13న ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 29 మార్చి నుంచి కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 204 కోట్ల విలువైన నగదు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో ధన ప్రవాహం పెరిగింది. ఎన్నికల అధికారుల తనిఖీలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా బెళగావిలోని రామదుర్గ ప్రాంతంలో ఒక కార్లో తరలిస్తున్న 1.54 కోట్ల క్యాష్ గుర్తించారు పోలీసులు. తగిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 29 మార్చి నుండి కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 204 కోట్ల విలువైన నగదు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఖలిస్తానీ నేత వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ భార్యను అదుపులోకి తీసుకున్నారు పంజాబ్ లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ అధికారులు. లండన్ విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న కిరణ్దీప్ కౌర్ ను విమానాశ్రయంలో అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ సిబ్బంది. లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఆమె విదేశీ ప్రయాణానికి అనుమతిని నిరాకరించారు. అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో కిరణ్ దీప్ ని ప్రశ్నించారు కస్టమ్స్ అధికారులు. కిరణ్ దీప్ కౌర్ బ్రిటన్ పౌరురాలు. ప్రస్తుతానికి భారత్ లో ఆమెపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అమృత్పాల్ సింగ్ పరారీలో ఉన్నందున కిరణ్ దీప్ కౌర్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాబ్ పోలీసులు. 18 మార్చిన పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్పాల్ సింగ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అంతర్జాతీయ వార్తలకు వెళ్దాం. ఇలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి ఎగిసిన స్టార్ షిప్ రాకెట్ కాసేపటికే పేలిపోయింది. ప్రపంచ బడా పారిశ్రామికవేత్త టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 2002 కాలిఫోర్నియాలో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు. నాటి నుంచి ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది. తాజాగా స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో స్పేస్ ఎక్స్ పరిశోధనలపై చర్చ మొదలైంది.
బిజినెస్ న్యూస్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 59632 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికి వస్తే 6 పాయింట్లు పెరిగి 17624 వద్ద ముగిసింది. ఇవాల్టి బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55850 రూపాయలు, 24 క్యారెట్ల ధర 60930 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 56500 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 61640 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 55850 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60930 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 55850 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60930 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 77400 రూపాయలుగా ఉంది. అమెరికన్ ప్రసిద్ధ మొబైల్ కంపెనీ యాపిల్ తన రెండవ స్టోర్ను న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఇటీవల ఇండియా మార్కెట్పై దృష్టి పెట్టిన యాపిల్ కంపెనీ భారత్లో ప్రముఖ నగరాల్లో స్టోర్స్ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ముంబైలో స్టోర్ ప్రారంభించగా తాజాగా న్యూఢిల్లీలో మరో స్టోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ వద్దకు వచ్చిన కస్టమర్స్ స్టాఫ్తో సెల్ఫీలు తీసుకుంటూ యాపిల్ ప్రొడక్ట్పై అభిప్రాయాలు తెలుసుకుంటూ టిమ్ కుక్ సందడి చేశారు. రీల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ క్లైమాక్స్ లో 1200 మంది ఫైటర్స్ మధ్య రామ్ చరణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశాడట స్టార్ డైరెక్టర్ శంకర్. చిరంజీవి నివాసంలో మెగా కోడలు ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఏప్రిల్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది దసరా. సల్మాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు జగపతి బాబు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను ఒక సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు విశ్వక్సేన్.